సో పోస్ట్ చేసిన ఇంటర్నెట్ కేఫ్ లొకేట్ చేశాం సార్ అది యూనివర్సిటీ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంది త్వరలోనే పోస్ట్ చేసినోడు పట్టేస్తాం సార్ సీఎం చాలా కోపం ఉన్నారు డైరెక్ట్ గా డీజీపీకే కాల్ చేశారు ఆర్డర్స్ ఇవ్వడానికి అందరూ ఓడిగిపోతున్నారు ఓకే సార్ We are moving very fast. You guys better. Sir. In the tough competition untundanni nenu munde yunchane. Andike Adish name ni suggest chesanu. Vaadikandarni ela kalpovalo baaga telusu. Kaani vala candidate kuda chaala strong ga unnare. Ippatikaithe em cheppalen paristhiti. Manam inka విషయాన్ని సింపుల్ గా వదిలేయడానికి ప్రతిపక్షంగా ఎవరం సిద్ధంగా లేం సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాల ప్రతిఫలమే ఈ పోస్ట్ మీరే చెప్పండి ఇలాంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉండడం ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారు ముఖ్యమంత్రి కారణంగా ఇబ్బందులకు గురై ఎన్నో కష్టాలు అనుభవించి ఈ పోస్ట్ పెట్టిన తనికి న్యాయం జరుగుతుందా చెప్పండి సొంత పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేని వ్యక్తి పెట్టిన ఈ పోస్ట్ కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా సార్ ఎంత ధైర్యం ఉండాలి తన పేరుతో పోస్ట్ పెట్టడానికి మేడం అయిపోతాడు వాణ్ణి ఊరికి వదులుతారా చూడడానికి మీరు తెలంగాణలో ఉంటున్నట్టు లేదు నువ్వేంట్రా టీవీకి అతుక్కుపోయి చూస్తున్నా ముఖ్యమంత్రికి జరగాల్సిందే జరిగింది పేరు చెప్పకపోతేనే వాడే నిజమైన హీరో వాడు గాని నాకు కంటపడితే ఓ షేక్ హ్యాండ్ ఇస్తా ఎందుకు ఊరికే కదులుతుంటావు కదలకుండా కూర్చో ఇదిగోరా రే మీ అమ్మకు చెప్పి టీలో కొంచెం పసదారేయమనరా నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది కానీ షుగర్ ఏం లేదుగా ఇంకా షుగర్ కూడా వస్తే తట్టుకునే శక్తి మీకుందా మాట్లాడకుండా ఇచ్చింది తాగండి అమ్మ నా లంచ్ బాక్స్ రెడీ అయ్యింది త్వరగా రెడీ అయ్యి వచ్చి టిఫిన్ తిను నీకు ఈరోజు కాలేజ్ లేదారా ఈరోజు ఎగ్గొడుతున్నావు నువ్వు త్వరగా నీ చదువు పూర్తి చేసుకుని ఏదో జాబ్లో జాయిన్ అవ్వాలి నీ నాన్న ఇంతకు ముందులా పనిచేయలేడు కదా ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు నీకు సీఎం మీద అలా రాయాల్సిన అవసరమే వచ్చిందిరా నాన్న ఇప్పుడే కదా అన్నావు అది రాసిన నిజమైన హీరో షేఖండ్ ఇస్తానని అది అది రాసింది నువ్వని నాకు తెలియదు కాబట్టి అన్నా నేను వేరే ఇంకెవరో రాశారనుకున్నా దాసమావా ఇప్పుడు ఎలా ఉంది నీకు బానే ఉంది ఈరోజు డ్యూటీలో జాయిన్ అవుతున్నావా నాకు ఇక్కడే చాలా పని ఉంది అవునా ఏం పని అబ్బా వెళ్ళు సుబ్బారావు మనం తర్వాత మాట్లాడుకుందాం సర్లే ఏం చేద్దాం నాన్న నాన్న నేను బయలుదేరుతున్నాను బయరా ఇప్పటికీ లేట్ అయిపోయింది బస్సు ఉందో లేదో రే అమ్మకి ఈ విషయం తెలియనివ్వకే తను ఇప్పటికే చాలా దిగులుగా ఉంది ఇది కూడా తెలిస్తే ఇక అంతే మీ అక్క కూడా తెలియనివ్వదు వస్తున్నా 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 నువ్వు భయపడకు నేను కౌన్సిలర్తో మాట్లాడతానులే అయితే ఎమ్మెల్యేని కలవాలంటావు ఏంటి విషయం అది ఆయన్ని కలిశాక ఇద్దరికి కలిపి ఒకేసారి చెప్తాను ఆయన ఈరోజు కలవాలా మీరు ఖచ్చితంగా కలవాలి లేకపోతే చాలా ప్రాబ్లం ఏంటి మరీ అర్జెంటుగా కలవాల్సినంత సీరియస్ విషయం నిజంగా అంత సీరియసా నాతో రండి మదన్ సార్ కౌన్సిలర్ నాగార్జున్ ఎమ్మెల్యే గారు ఉన్నారా మీరిద్దరూ
రేపు ఉదయం అక్కడికి వెళ్ళండి. సరే సార్. ఏదైనా ప్రాబ్లం అయితే మదర్కి ఫోన్ చేయండి. మరి ఇష్యూ సెటిల్ అయిన తర్వాత నా వాటా కింద ఫెయిర్ షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. సరే అయితే కూర్చోండి. కూర్చో. విషయం ఏంటి నాగతన? నన్ను చూస్తావేంటి మాట్లాడు. సార్ నా పేరు దాసు. లాస్ట్ ఎలక్షన్లో నేను మీకే ఓటేశాను. అవునవును. వీడి ఫస్ట్ ఓట్ మీకే వేశాడు మా అబ్బాయి సంజయ్. సార్ మేము ప్రాబ్లంలో ఇరుక్కున్నాం, మీరే సాయం చేయాలి. ఏం కావాలో చెప్పండి. అది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కంప్యూటర్లో పోస్ట్ పెట్టినవాడు దొరుకుతాడా సార్? వాడిని పోలీసులు పట్టుకుంటారు. దొరికాక వాడికి ఏం శిక్ష వేస్తారు? ఏం శిక్ష? జన్మలో వాడు నడవలేడు, మరి అన్ని అబద్ధాలు వాడు పోస్ట్ చేసేది. ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. వీడేవాడు అవన్నీ రాసింది. మదన్ సార్ ఓ నిమిషం అందరూ బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళి నువ్వు నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నావా? నాకు కూడా తెలియదు సార్, ఏ విషయం గురించి మీతో మాట్లాడాలో చెప్పకపోతే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది సార్? నేను దాసుని ముందే 100 సార్లు అడిగాను పనేంటి పనేంటి అని. చెప్తేగా సార్. ఎలాగైనా నాకు సాయం చేసి పెట్టాలి సార్. నేను ఇప్పుడు చేయగలిగింది వీడిని పోలీసులకు అప్పగించడం మాత్రమే. వద్దు సార్, వాళ్ళు వదిలేయండి. సరే పంచ, ప్రస్తుతానికి ఒక పిటిషన్ రాసి చెల్లు. పిటిషనా? ఈ విషయం గురించా? రేయ్, నువ్వు వెళ్ళిన ఇక్కడ తీసుకురావడం బయట జనాలు చూశారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే నన్ను ఏం చెప్పండి? అవును సార్. నువ్వు పిటిషన్ రాయి, రోడ్డు కావాలనో నీళ్లు కావాలనో ఏదో సమస్య గురించి రాసి వెళ్ళిపో. నాకు రోడ్డు గురించి నీళ్ల గురించి ఏ సమస్యలు వేస్తారు? ఏంటి నాగార్జున, నేను డీల్ చేస్తాను, మీరు వెళ్ళండి. చెప్తుంటే అర్థం చేసుకోవచ్చుగా. గుర్తుంచుకోండి, మీరు నాకు ఏ విషయం చెప్పలేదు, నేనే విషయం వెళ్ళలేదు. బిగ్ ఇష్యూ ఆ లాస్ట్ సెంటెన్స్. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేడు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇలా ఎలా రాయగలిగావు? ముఖ్యమంత్రి ప్రాణాలకు హాని జరిగేలా ప్రజల్ని రెచ్చగొట్టినట్టుగా ఉంది నువ్వు పెట్టిన పోస్ట్. అయ్యో సార్, నేను ఆ ఉద్దేశంతో రాయలేదు సార్. యూ విల్ బి చార్జ్డ్ విత్ ద అబెట్మెంట్ ఆఫ్ ద క్రిమినల్ అఫెన్సెస్ దట్ మే బి డన్ బై ఎనీ అదర్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది పోస్ట్. అర్థమైందా మీకు నేను చదివి వినిపించింది? అది ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళ గనక దొరికితే ఏం చేస్తారో చెప్పక్కర్లేదుగా. అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి సార్? ఓకే, ఒక దారింది. మైసూర్ కో టికెట్ ఇవ్వండి. ఇదిగో రా టికెట్. సంజయ్ బస్సులో ఎవ్వరితో మాట్లాడుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే. భయపడకరా, నేను చెప్పాను కదా 5 సంవత్సరాలు నేను శివ ఒకే చోట కలిసి పనిచేశాం, వాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. బస్సు బయలుదేరింది పద. నానా నువ్వు వెళ్ళు.